కృష్ణ జయంతి స్పెషల్ పాలకాయలు ఎలా చేసేదని చూద్దామండి పచ్చి బియ్యం పిండి ఒక కప్పు యాడ్ చేస్తున్నానండి ఈ పిండిని బాగా వేయించుకోవాలా స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టేసి బాగా వేయించుకోండి పిండి బాగా వేడైతే చాలు దీని తర్వాత రెండు టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోండి ఈ పప్పు వచ్చేసి బాగా వేడెక్కేంత వరకు వేయించుకోవాలండి ఒక కప్పు బియ్యం పిండికి రెండు టేబుల్ స్పూన్ మినపప్పు కరెక్ట్గా ఉంటుందండి ఆరినాక మిక్సీలో యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన మినపప్పుని జల్లెడ్లో యాడ్ చేసి జల్లించుకుందామండి దాని తర్వాత మనం వేయించి పెట్టుకున్న రైస్ ఫ్లోర్ని వచ్చి జల్లించుకుందాం జల్లించుకున్నాక మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోండి దీంట్లో ఒక టీ స్పూన్ నువ్వులు కొద్దిగా ఇంగ యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ తురివిన గొబ్బర్ యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ మిల్టెడ్ బటర్ యాడ్ చేసుకోండి ఉప్పు తగినంత యాడ్ చేసి బాగా కలుపుకోండి స్పూన్లో కలపడం మాలేదండి నేను చేయి పెట్టి బాగా అంచిపెట్టి కలుపుతున్నాను ఇప్పుడు వచ్చేసి కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి బాగా గట్టిగా కలుపుకోవాలండి చపాతి ముద్దు గట్టిగా ఉండాలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి ఇంకా నీళ్ళు అవసరం లేదు పిండిని మరొకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి పాలకాయలు వచ్చి ఈ సైజులోనే ఉంటాయండి ఈ సైజులో ఉంటే చాలండి వన్నిటినీ రఫ్గానే చేసి తీసుకోండి సాఫ్ట్గా చేయక్కర్లేదు అన్నీ రెడీ చేసి పేపర్లో వేస్తున్నానండి నెక్స్ట్ వచ్చేసి టూత్పిక్ పెట్టి లైట్గా ఇది మరి గుచ్చి తీసుకోండి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఆయిల్ వేసింది ఒక్కొక్కసారి వచ్చి పగలుతాయి ఇలా చేసి హాఫ్ అన్ అవర్ అట్నే వదిలేయండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది ఇప్పుడు పాలకాయలు వేయించుకుందాం అండి ఆయిల్ వచ్చేసి మీడియం హీట్లోనే ఉండాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకొని ఒక నిమిషం కలపకండి ఒక నిమిషం తాళి లైట్గా ఇలా కలపండి స్టవ్ ఫ్లేమ్ మీడియంలోనే ఉండాలండి స్టవ్ ఫ్లేమ్ హైలో పెడితే లోపల ఉడకదండి బయట వచ్చేసి కలర్ చేంజ్ అయిపోతుంది క్రిస్పీగా రావాలంటే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేయించుకోండి ఇప్పుడు రెడీ అయిపోయినాయండి మనం వేరొక ప్లేట్కి తీసుకుందాం చాలా క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ చాలా బాగుంటాయి ఈ కృష్ణ జయంతి స్పెషల్ మీరు ఈ పాలకాయలు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్